దర్శన్ చూద్దాం, దర్శన్ చూద్దాం. అంటే యోధన యోధులు వేసింది, యోధన యోధులు వేసింది అండి. ఈరోజుకు సమ్మె 14 అంతా ఒక తెలంగాణనే కాదు యావత్ జాతి ప్రశంసించే విధంగా ఈ పోరాటంలో నిలబడ్డారు. ఆర్టీసీ ప్రజా రవాణాను బతికించడానికి, ఆర్టీసీ బతికించడానికి ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేయాలి, గ్రామ గ్రామానికి బస్సు తిప్పాలి. అదేవిధంగా కాలం చెల్లిన బస్సులను 16 లక్షల బస్సులను తీసేయాలి. ప్రధానమైన డిమాండ్లతో ప్రభుత్వంలో విలీనం చేయాలని, దానితో పాటు రిక్రూట్మెంట్ జరగాలని ఈ డిమాండ్ల మీద అయితే పోరాడుతున్న కార్మికవర్గం ఈరోజు 14 రోజు జరిగింది. 14 రోజు కూడా అదేవిధంగా కొనసాగుతుంది. ఈరోజు ఈ ఆర్టీసీ కార్మికుల పోరాటం ప్రజా పోరాటం వైపు వెళ్ళింది. ఈ ప్రజలు కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నారు. ఆర్టీసీని బతికించుకునే ఒక తాపత్రయంతో ప్రజలంతా ఈరోజు కదిలిచ్చారు. ఈరోజు యాజమాన్యము కోర్టులో కేసేసి సమ్మెను చట్ట వ్యతిరేకమని చెప్పించే ప్రయత్నాలు చేసే ప్రయత్నంలో భాగంగా కార్మికులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా కోర్టులో వాదించడం జరిగింది. మరి మొన్న అయితే గౌరవ కోర్టు వారు మరి 3 రోజుల కింద చెప్పారు, ఇరుపక్షాలు కూర్చొని చర్చలకు మాట్లాడుకోండి, చర్చించుకోండి, సమస్యను పరిష్కరించుకొని 18 తారీఖు నాడు ఒక మంచి శుభవార్త రమ్మని కోర్టు సూచించడం జరిగింది. కానీ యూనియన్గా జేఏసీగా యూనియన్గా మేము ఆ దిశగా ప్రయత్నించిన చర్చలు జరపమని యాజమాన్యాన్ని మధ్యవర్తులను కూడా కోరినా మరి ప్రభుత్వం కానీ యాజమాన్యం నుంచి కానీ ఎలాంటి స్పందన రాకపోగా కార్మికులను రెచ్చగొట్టే విధంగా మళ్ళా వారి కొన్ని పత్రికలు ఆర్టీసీ కథ కంచికే అని కొద్దిమందితోన ఆర్టీసీ సమ్మె చట్ట వ్యతిరేకము చట్ట విరుద్ధమని చెప్పి ఆర్టికల్ రాపిస్తూ మరి కార్మికులను మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు కొంతమంది ప్రభుత్వంలోని అధికారులు కావచ్చు ప్రభుత్వ అధినేతలు కావచ్చు ప్రవర్తిస్తున్న వల్ల కార్మికులు వాళ్ళ మనోభావాలు దెబ్బతిని ఈరోజు చాలా విధాలుగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు కూడా గౌరవ కోర్టు సూచించింది ఇమ్మీడియట్లీ సమస్యల పైన మీరేం చర్యలు తీసుకున్న 3 రోజుల నుంచి కనీసం చర్చించిన పాపన పోలేదు. యూనియన్లు సిద్ధంగా ఉన్నా కూడా మా అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ గారు దేశయ ప్రకాష్ రెడ్డి గారు గవర్నమెంట్ అడ్వకేట్లతో మాట్లాడి చర్చిద్దాం, చర్చలకు మార్గం సుగమని కోరిన కూడా వాళ్ళు ఇలాంటి దిశగా చర్యలు చేపట్టకపోవడంతో కోర్టు తీవ్రంగా గర్హిస్తూ తీవ్రంగా పరిగణిస్తూ ఈ యొక్క కోర్టు కేసును తీర్పును మళ్ళీ 20 తారీఖు వరకు కోర్టు వాయిదేయడం జరిగింది. అంతలోపల ఆర్డర్స్ కూడా ఈరోజు జారీ చేయడం జరిగింది. ఇమ్మీడియట్లీ చర్చల ప్రక్రియ స్టార్ట్ చేయండి, యాజమాన్యమే చర్చలకు ఆహ్వానించి సమస్యలపై డిస్కషన్ చేయమని కోర్టు ఆదేశించడం జరిగింది. మేము మా తరపు నుండి మేనేజ్మెంట్ పిలిస్తే చర్చలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా చర్చలు యాజమాన్యంలో కానీ ప్రభుత్వం కానీ సూరద్భావతంలో చర్చలు జరగాలని మేము కోరుతున్నాం. చర్చలు జరుగుతున్నా సమ్మె కొనసాగుతుందండి, చర్చలు చర్చలే సమ్మె సమ్మె. ఎందుకంటే సమ్మె ప్రారంభమై 14 రోజులు అయింది, నేటికి 14 రోజులు అయింది. హిస్టారికల్ చరిత్రలో హిస్టారికల్ జరిగిపోతుంది. సమ్మె 14 రోజులు ఇప్పటికే అయింది. సమ్మె మధ్యలో సమ్మెను విరమించి చర్చలు అనేది ఉండదు. అది మేము ఏం చెప్తున్నాము, ముందు డిమాండ్ల మీద చర్చలు ప్రారంభించండి. ఏ కోర్టులో కానీ మేము ఎక్కడ కూడా విలీనం సమస్య కుదురుతుందని చెప్పలే, ముందు చర్చలు ప్రారంభించండి. విలీనం ఎందుకు ఇబ్బందో మాకు చెప్పండి, మిగతా సమస్యల మీద డిస్కషన్ చేయమని కోరుతున్నాము.
ముందు చర్చల ప్రక్రియ స్టార్ట్ చేయండి. జటిలంగా ఉన్న సమస్యలు ఏంది, మీరు నెరవేర్చే సమస్యను ముందు ఫైనల్ చేయండి అని చెప్తున్నాను. తుది తీర్పు రాలేదు, యాజమాన్యానికి చాలా గట్టిగా చెప్పడం జరిగింది. చర్చలు ప్రారంభించండి, చర్చలు ప్రారంభించి ఉభయలు ప్రజల దృష్టిలో తీసుకొని చర్చలు ప్రారంభించి చెప్పడం జరిగింది. గతంలో మేము ప్రకటించిన అన్ని కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. నేను చెప్పేది అర్థం చేసుకోలే, గతంలో మేము ప్రకటించిన అన్ని కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. చర్చలకు వెళ్ళమని కాదు వైసా ఏమంటున్నాడు. దయచేసి ఇంటర్ప్రిట్ చేద్దండి, కొన్ని పత్రికలు కొన్ని ఛానళ్లు ఉద్దేశపూర్వకంగా ఇంటర్ప్రిట్ చేస్తున్నాయి, అది న్యాయ పద్ధతి కాదు. ఇంకా ఎన్ని రోజులు బానిస బతుకులు బతుకుతారు రాండి. ఇంత తెలంగాణ సమాజం కదిలింది, తెలంగాణ సమాజం కదిలినాక కూడా ఇంకా మీరు ఎందుకు అమసుగులు ఉన్నారు? దయచేసి లేని ఇంటర్ప్రిట్ పెట్టదని చెప్తాను. దయచేసి తప్పకుండా చర్చలకు వెళ్తాం, తప్పకుండా చర్చలకు వెళ్తాం. ఇరవై ఆరు డిమాండ్లు వస్తాయండి, ఇరవై ఆరు డిమాండ్లు చర్చకు రావాల్సింది. అది అది ప్రభుత్వం ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మానవత్వం మర్చి ఈరోజు ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్న కార్మికులకు మెడిసిన్స్ కూడా సప్లై చేయమంటే వాళ్ళ వాళ్ళ అమానవీయ కోణంలో అయితే యాజమాన్యం ప్రభుత్వం చూస్తుందో కోర్టు దృష్టికి స్పష్టంగా రావడం జరిగింది. స్పేర్ పార్ట్స్ అన్నది మా ఇంటికి వచ్చేది కాదు, కొత్త బస్సులు కొనుగోలు చేయమన్నాం. బస్సులో ఒక మంచి మంచి మెకానిజంతో బస్సులో ఒక మెకానిజంతో ప్రజలు కిలోమీటర్ ఇలా 16 లక్షలు తిరిగిన కిలోమీటర్లు ఉన్నాయి. కొండగట్ట లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బస్సులు కొనుగోలు చేయమంటున్నాం మేము. ఇది ఇంకా తీర్పు కాదండి, కొన్ని వ్యాఖ్యలు జరిగినాయి తప్ప ఇది తీర్పు కాదు. మీరు మేము ఏమంటున్నాము, చర్చలు కూర్చునే వాళ్ళు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ డిమాండ్లు న్యాయబద్ధం ఏమి ఏమన్నా మాతో డిస్కషన్ చేయమంటున్నాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాయ్. లేవా కెమెరా సార్, మీరు లేడీ ఏదో కంటిన్యూషన్ అది.